తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు సీఐటియు ఆధ్వర్యంలో 9వ రోజు భిక్షాటన చేశారు. సమ్మె ప్రాంగణం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భిక్షాటన చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ప్రాజెక్టు కార్యదర్శి శ్యామలమ్మ మాట్లాడుతూ, ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను మాత్రమే అమలు పరచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతామన్న ముఖ్యమంత్రి హామీని విస్మరించారని ఆరోపించారు. అనంతరం సీఐటియు జిల్లా కార్యదర్శి చాపల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, అంగన్వాడీలు గత కొంతకాలంగా నిరంతరం సమ్మె చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఇందుకు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సూచించారు. సమ్మె కొనసాగిస్తూ ఉన్నాము. మేము మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు కార్యక్రమం భిక్షాటన. మమ్మల్ని భిక్షాటన దాకా తీసుకొచ్చిన ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఎందుకంటే చేసిన పనికి మాకు చేసిన పనికి తగు వేతనం ఇవ్వలేక ఈ ప్రభుత్వం అంగన్వాడీకి ఇచ్చింది. మమ్మల్ని ఏడవడమే కాకుండా గ్రామాల్లో చిన్నపిల్లలు వాళ్ళ తల్లులకు కూలి లేకుండా చేసింది, చిన్నపిల్లలకు సరైన ఆహారం లేకుండా చేసింది, ఆ బిడ్డలకి భద్రత లేకుండా చేసింది. ఈ విధానంలో ఉంది ఈ ప్రభుత్వం. కాబట్టి మీ ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. అంగన్వాడీ వాడి వల్ల ఎంతమంది పిల్లలు బాధపడుతున్నారు, తల్లులు బాధపడుతున్నారు కూలీలు లేక. తల్లులు కూడా మాకు సంఘీభావం తెలియపరుస్తున్నారు. ఒకరోజు కూడా వాడు మాతో కూడా వచ్చి శిబిరాల్లో కూర్చుంటానంటున్నారు. ఈ ప్రభుత్వం ఆలోచన చేసి అంగన్వాడీ సమస్య పరిష్కరించాలి. అంగన్వాడీ సమస్య పరిష్కరించకపోతే ఈ విధంగా ఎన్నో రకాలుగా మేము తొమ్మిదవ రోజు చేరుకున్న సందర్భంగా ఇవాళ భిక్షాటన కార్యక్రమం నాయుడుపేటలో ప్రారంభించారు. ప్రధాన ఉద్దేశం ఇవాళ అంగన్వాడీ కార్మికులు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలనేసి, అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలనేసి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేసి 4 ఏళ్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా సరే పెడ జీవన పెట్టింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సంకల్ప యాత్రలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో తెలంగాణ కంటే 1,000 రూపాయలు మీకు అదనంగా చెల్లిస్తాను, అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు నాకు అక్క చెల్లెమ్మలు, మీరు ఓట్లేసి నా ప్రభుత్వాన్ని గెలిపిస్తే మీకు అందరూ కూడా జీతాలు పెంచుతానని చెప్పాడు. ఇవాళ అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్ళు గడిచినా సరే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క సమస్యను కూడా పరిచయం చేయలా. నేను ఉన్నాను, నేను విన్నానని చెప్పాడు. ఆయన ఏమున్నాడో ఏమిన్నాడో తెలియడం లేదు. కానీ ఇవాళ అంగన్వాడీ కార్మికులు రోడ్లో తీసుకుని వచ్చే ఘనత ఇవాళ వైసీపీ ప్రభుత్వానికి చెల్తుంది. ఇకనైనా సరే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలా, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ పోరును ఉధృతం చేస్తామనేసి సీఐటీగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. నమస్తే నెల్లూరు, నేను మీ హితీ శెట్టి. ఈ December 22nd నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7th store లాంచ్ చేయడానికి. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్, రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్, కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్. మర్చిపోకండి, మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి, కలిసి షాపింగ్ చేసుకుందాం. December 22nd నెల్లూరు. See you there. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7వ బ్రాంచ్ December 22nd ఉదయం 11 గంటలకు గొప్ప ప్రారంభం కానుంది. 40,000 చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్, నర్తకీ సెంటర్, నెల్లూరు.